सभाध्यक्ष अंदर प्रीतम नायक श्रीकालहस्ति निजर्ग शासन सभ्यु सोदर मूड प्रीतम श्री बी एफ मसूदन रेडिगार वेद आशीर्वेद इकड़ वे अंदर मीडिया वारे अंदर नमस्क जगन मोहन रेड्डी गारु ये विधा परिपालना अंदिस्ता फलता अभी प्रतिबिंबाला अने आलोचन तो मेमंदर पे तोड़गा पे एन धन पेदवाड़ी जो मन अभ्यर्थि पेदवाड़ का विद्या संपन्न आ पैपे मन प्रीतम नेता मन मुख्यमंत्री गारी आशीसलना अट चूस्ते केन्द्र मजी मंत्री चिंता मोहन इंको मजी मंत्री पनभाक लक्ष्मी गारु इंको आम निन्नो मोन्नो पदवी विरमण चेसिंदि कर्नाटक चीफ सेक्रेटरी अंदर संपन्न का संपन्न पेदवाड़ की जगे एन कार्टी आ तरवा काबटे मन पेदवाड़ आशीर्वद्चल दाख तोड़ मन प्रीतम मुख्यमंत्री गारु ये विधा राष्ट्रा की इवे ने सेवलो अवी मन गुर्तको पदेडव तेदी जगे एन कपन स मन ग्रामल ఒక్క ఓటు కూడా తప్పకుండా 90% తక్కువ లేకుండా మన ఓట్లు ఏపీల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా చాలా టైం కూడా ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా ఓట్లు నిలిచిపోయినా గాని పోయి వాళ్ళని పిలుచుకొచ్చి ఏపీచే పరిస్థితి చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఇంత మంది జనాలు ఉంటే ఒక రాయి వేస్తే ఏదో తలకో లేకపోతే భుజానికో చేతులకో ఎక్కడో తగులుతది కింద కాలుకి తగిలిందంట ఇప్పుడు మీ దగ్గర రాయి వేస్తే కింద కాలుకి తగులుతదా అని అడుగుతా ఉన్నాను దాని ఒక పెద్దది చేసి ముఖ్యమంత్రి గారిని ఆపైన నన్ను తిట్టే పరిస్థితి చంద్రబాబుకు నిజంగా మతిస్థిమితం లేదు ఏం చేసావు ఈ జిల్లాకని అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓటన సమచంలోనే ఎన్నికల హామీలన్నీ కూడా 90% నెరవేర్చాడు మీ అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా లాభపడింది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు ఒక వైపు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మన అందరికీ కూడా అందిస్తూ ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు మనకు రెండు పంటలు అందించే అవకాశం పెద్దలు దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అందిస్తే ఈ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారు తొందరలో సోమశిల సోనమకి లింక్ ఛానల్ పూర్తి చేసి తప్పకుండా ఇక్కడ ఈ 3 సంవత్సరాల్లో సాగునీరు అందిస్తారని కూడా ఆయన ఆధ్వర్యంలో అది పూర్తవుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మనకే కాకుండా నెల్లూరు జిల్లాలో వెంగటగిరికి మరి మనకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా మీకు అమ్మికి మనవి చేస్తా ఉన్నాను మరి రెండు కండ్లుగా ఒక వైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి రెండు కూడా ఆయన సమపాలనలో చేస్తా ఉంటే ఎక్కడ అభివృద్ధి అని చెప్పి అడుగుతా ఉన్నారంటే మీ కండ్లు కనబడతా ఉన్నాయా లేదా అని నేను అడుగుతా ఉన్నాను నువ్వేం చేసావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అనేక పర్యాయాలు పాపం అమాయకులంతా కూడా ఓట్లు వేశారు కుప్పంలో మరి కుప్పంలో ఎందుకు గాను సాగునీరు తాగునీరు ఏలేకపోయావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అని అడుగుతున్నాను జిల్లాకత అడగడం లేదు మరి మనం పరిమిత ప్రాంతం అంతా కూడా ఈ రోజు 1200 అడుగు బోర్లు వేస్తా ఉన్నాం సాగునీరు లేదు తాగునీరు లేదు ఈ రాష్ట్రంలో ఏదైనా నీళ్లు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటే 50% పైన మన జిల్లాలోనే చేస్తా ఉన్నాం మరి జిల్లా గురించి నువ్వు ఆలోచించలేదు ఎల్లికలు వచ్చినప్పుడు మాత్రం ఈ జిల్లాలో పర్యటించి ఓట్లు అడగడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు నీవు ఈ జిల్లాకి ఏమీ కూడా చేయమని చెప్పి కుప్పంకే చేయను అడివి ఈ జిల్లాకి ఏం చేస్తావని చెప్పి చంద్రబాబుని అడుగుతా ఉన్నాను
అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబును ఈ జిల్లాలో ఆదరించడం లేదు ముఖ్యంగా మరి కుప్పంలో అయితే దాదాపు 80% అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనను వారు అందించిన సంక్షేమ పథకాలలో కొనియాడుతూ ఉన్నారంటే నీ పాలన ఏ విధంగా సాగిందో గత 5 సంవత్సరాల్లో ఆలోచించేయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింటది అదే విధంగా మన గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉండింటది ఒకసారి ఆలోచించేయండి గతంలో మనం చాలా సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఉన్నాం మన జిల్లాకు చేసింది ఏమీ లేదు అంచేతే ఎప్పుడు కూడా మన జిల్లా వాసులు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గాని ఆదరించలేదు ఇప్పుడు కూడా అదే పందాలో మన 90% పది గ్రామంలోనూ మున్సిపాలిటీలోనూ ఓట్లు పూర్తి స్థాయిలో వేపించి మన గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఆయన ఈ ప్రాంతం వాడు మీ అందరికీ సుపరిచితుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాడు దానికి తోడు మన జిల్లాకు కూడా ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు చిన్నప్పుడు తుంబూరు బాలకృష్ణ ఉన్నాడు ఆయన తప్ప ఎప్పుడు కూడా నెల్లూరు వాసులే పార్లమెంట్ సభ్యులు అయితే ఉన్నారు మరి సారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకునే విధంగా మొత్తం మనకు సంబంధించిన 3 నియోజకవర్గాలలో కాలశ్రేణిలో ఎక్కువ మెజారిటీ సాధించాలని చెప్పి ఆ విధంగా మీ శాసనసభ్యుడికి మీ డాక్టర్ గురుమూర్తి గారికి గౌరవం ఇచ్చేదే కాకుండా పైన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారికి మనం గౌరవం ఉంచాలని చెప్పి వారి పేరు మనం గౌరవం ఉంచి వారి కీర్తిని ఢిల్లీ నడివీధుల్లో తీసుకుపోవాల ఆ నడిపొడ్డున ఎవరపై గురుమూర్తి ఇన్ని లక్షల మెజారిటీ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థి ఇతనేనా అని అందరూ కూడా చూసే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి